हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी वल्लवलास किचन। नेनु मे लक्ष्मी। ई रोज वीडियोलो मीरु एप्पटि नुंचि अडुगुतुन्नारु कदा धर्मवरम बिर्यानी एला चेयालनि। नेनु ओकसारि संक्रांति की अम्म वाल्ल ऊरु वेल्लिनप्पुडु अक्कड धर्मवरंलो ब्लाग चेशानु कदंडि। आ ऊर्लो चाला फेमस रेसिपी इदि धर्मवरम बिर्यानी अंटे। नेनु शार्ट वीडियो कूडा पेट्टानु, दानि फुल रेसिपी एला चेस्तारनि कामेंट्स लो अडिगारु कदा। अभी నాకు తెలియదు, వాళ్ళని అడిగి ఎలా చేయాలో కనుక్కొని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను। సో చాలా చాలా బాగుంటుందండి। నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా అయితే ఏ బిర్యానీ చేయలేదు ఎక్కడ కూడా। ఇంకా యూట్యూబ్ లో కూడా ఫస్ట్ టైం నేను పెడుతున్నాను అనుకున్నాను, ఇప్పటివరకు యూట్యూబ్ లో కూడా ఈ వీడియో అయితే లేదు। చాలా చాలా బాగుంటుంది। కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువే, కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది। మరి ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి। बिर्यानी चूसारा एंत एम्मीगा उंदो। फुल रेसिपी चूसे मुंदु वीडियो की लाइक चेयडम असल मर्चिपोकंडी। इंका प्रोसेस लोकी वेल्ते नेनु इक्कड 1 किलो चिकेन तीसुकुन्नानु। ई चिकेन कोंचेम पेद्द पेद्द पीसेस अयिते चाला बागुंटुंदंडी। 1 किलो चिकेन नी शुभ्रंगा कडिगी इप्पुडु इंदुलो 2 टी स्पून उप्पु वेसुकुंटुन्नानंडी। रॉक साल्ट अयिते चाला बागुंटुंदी। ఉప్పు వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న అల్లవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి। అలాగే 1 కప్పు పెరుగు కూడా చిక్కగా ఇంకా ఫ్రెష్ గా ఉంటే చాలా బాగుంటుంది। ఈ పెరుగు కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ పీసెస్ కి పట్టేలాగా ఒక 5 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకుంటే చికెన్ పీసెస్ చాలా జ్యూసీగా వస్తాయి। ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచండి। నేను ఇక్కడ బిర్యానీ చేయడం కోసం చిట్టి ముత్యాల రైస్ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తున్నాను। దాంతో అయితే చాలా బాగుంటుందండి। ఈ ధర్మవరం బిర్యానీ అనేది వాళ్ళు ఎక్కువగా చిట్టి ముత్యాల రైస్ తోనే చేస్తారు। సో ఈ రైస్ వేయించుకోవడం అనేది ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూసుండరు కూడా। దాని కోసం స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి। నెయ్యితోనే ఈ రైస్ ని వేయించుకోవాలి। నేను రైస్ కూడా 1 కిలో తీసుకున్నాను। ఈ నెయ్యి వేడైన తర్వాత ఈ రైస్ వేసుకొని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని వేయించుకోవాలండి। 5 టు 10 నిమిషట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ రైస్ ని రెడ్ గా వచ్చేలాగా వేయించుకోవాలి। మీరు చూసారా, నేను వేసినప్పుడు వైట్ గా ఉన్న, ఇప్పుడు రైస్ అనేది కలర్ చేంజ్ అయ్యింది కదా। ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రైస్ లో కూడా మనం salt యాడ్ చేసుకోవాలి। 1 టీ స్పూన్ salt వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి। వీటితో పాటు 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి। ఈ మసాలాలన్నీ కూడా రైస్ లో వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది। ఈ బిర్యానీ స్పెషల్ ఏది। ఇప్పుడు ఇవన్నీ కూడా రైస్ కి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషట్స్ పాటు వేయించుకోవాలి। ఈ రైస్ అనేది క్రిస్పీగా అయిపోవాలండి, అంతలా వేగాలి। ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని, అలాగే 2 ఎండుమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు ఇవి కూడా వేగేంత వరకు ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి। ఈ బిర్యానీకి స్పెషల్ ఈ రైస్ ఇలా వేయించడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుందండి। ఇవి ఇలా వేగిన తర్వాత కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోవాలండి, అంతవరకు వేయించుకోవాలి। మనం చేతితో పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా వచ్చేయాలి। ఇప్పటివరకు రైస్ ఎలా వేయించుకోవాలో చూసారు కదండి। ఇంకా ఇందులో స్పెషల్ ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే, మనం జనరల్ గా బిర్యానీస్ చేసుకుంటే చికెన్ బిర్యానీకి చికెన్ వేస్తాము, మటన్ అయితే మటన్ వేస్తాము, కానీ ఏ బిర్యానీ చేసినా కూడా కంపల్సరీగా ప్రాన్స్ యాడ్ చేస్తారండి వీళ్ళు। చికెన్ తో చేసినా ఫ్రాన్స్ చేస్తారు, మటన్ తో చేసినా వేస్తారు, ఇంకా నాటికోడి తో కూడా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది, అందులో కూడా ఫ్రాన్స్ అనేది యాడ్ చేస్తారు। సో ఈ టేస్ట్ అనేది ఫ్రాన్స్ వల్ల వస్తుందండి, కంపల్సరీగా వేసుకోవాలి అవి। ఒకవేళ అవి మీకు అందుబాటులో లేదనుకుంటే స్కిప్ చేయండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది। సో అవి ఎలా బాయిల్ చేసుకుంటున్నానో కూడా చూసేయండి। ఇప్పుడు వేయించుకున్న బియ్యాన్ని దింపేసుకొని ఆ స్టవ్ పై వేరే pan పెట్టుకోవాలండి। నేను ఇక్కడ ఈ pan లో 1/2 కిలో రొయ్యలు వేసుకుంటున్నాను। ఇవి వేసుకొని ఇందులో కూడా ఒక 1/2 టీ స్పూన్ salt, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకుంటూ ఉంచాలండి। అంటే ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇగిరిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి। మీరు గమనించారా, చికెన్ లోని మనం ఉప్పు వేసామో, రైస్ లో వేసామో, ఈ ప్రాన్స్ లో కూడా వేసామో, మన బిర్యానీలో ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలండి। ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచితే ఈ ప్రాన్స్ అనేవి ఈ విధంగా ఎగిరిపోతాయి। అలాగే ఇందులో స్పెషల్ ఎగ్స్ కూడాని, నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఉంచుకున్నాను। ఈ రెండు కూడా రెడీగా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తున్నాను।
దీని కోసం స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న బౌల్ పెట్టుకోవాలండి. ఇందులో పావు కప్పు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేయించుకోవాలి. మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని అలాగే ఒక 4-5 బిర్యానీ ఆకులు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ ఒక 5 తీసుకున్నానండి. చిన్నవి అయితే బాగుంటాయి, పెద్దవి అయితే ఈ విధంగా సగం వరకు కట్ చేసి వేసుకోవాలి. చిన్నవి అయితే కనుక డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ బిర్యానీలో ఆనియన్స్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. చిన్న చిన్న ఆనియన్స్ అయితే చాలా బాగుంటుందండి. మనం బిర్యానీలో ఆనియన్స్ ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందు మనం చికెన్లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 1 టీ స్పూన్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. మనం రొయ్యలు ఉడికించేటప్పుడు ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఈ రొయ్యల్ని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా చికెన్ అంతా కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మనం వేసుకున్న చికెన్, ఇంకా రొయ్యలు, ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ 1 కిలో చికెన్, ఇంకా 1 కిలో రొయ్యలు తీసుకున్నాం కాబట్టి బౌల్ కొంచెం పెద్దదైతే బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఈ విధంగా వాటర్ వచ్చేస్తుందండి. ఇందులో కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 కిలో రైస్ తీసుకున్నాను కాబట్టి, అంటే ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అందుకోసం ఈ గ్లాస్తో 8 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. బాస్మతి రైస్తో కన్నా ఈ రైస్తోనే బాగుంటుందండి, ఎందుకంటే రైస్ వేయించాం కదా ముక్కల్లాగా రావాలి అందుకోసం. ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టి ఇలా వాటర్ బాగా మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అడుగు నుంచి పై వరకు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి, ఎందుకంటే రైస్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కాబట్టి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రైస్ని బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే రైస్ అనేది బాగా ఉడికిపోతుంది. మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ఈ రైస్ అనేది రైస్లా కాకుండా కొంచెం బ్రేక్ అవ్వాలండి, అంటే నూకలు ఎలా ఉంటాయి ఆ విధంగా వచ్చేయాలి, అలా వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా రైస్ పై పెట్టుకోవాలి. మీకు కావాలంటే ఎగ్స్ కూడా వేయించుకోవచ్చు, నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు ఇలా సిమ్లో ఉంచిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. ఎగ్స్ మనం ముందుగానే బయటికి తీసేసుకుంటే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. చూసారా రైస్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ బిర్యానీలోకి ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదండి, మనకు ఆనియన్ రైతా కానీ కుకుంబర్ రైతా కానీ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులోనే చికెన్ ఉంది, ఫ్రాన్స్ ఉన్నాయి, అలాగే ఎగ్ కూడా వేసాం కదా, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదండి ధర్మవరం బిర్యానీ ఎలా చేసుకోవాలో. మీరు ఎప్పుడు తిని ఉండకపోతే కనుక ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ధర్మవరం దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరిగా ఆ రెస్టారెంట్ లో తింటూనే ఉంటారు. ఇంకా ఇదైతే నేను చూపించిన క్వాంటిటీ 5 మెంబర్స్కి వస్తుందండి, కంపల్సరిగా కరెక్ట్ గా సరిపోతుంది. ఇంత ఎమ్మీగా ఉండే బిర్యానీ మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు అనేది నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిన వారు వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ లో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.
థాంక్యూ ఫర్ వాచింగ్.